నమస్తే వెల్కమ్ టు జీఎన్ఎన్ హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకు పెరుగుతోంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారంతా కలిస్తే ఇంగ్లీష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అకి రాచేస్తే తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్ తో వివాదం పక్కుమంది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారత్లో బీజేపీ ఒకే దేశం ఒకే భాష తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో నూట ఇరవై యొక్క మాతృభాషలున్నాయి వీటిలో ఇరవై రెండు భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో స్కెడ్యూల్లో చేర్చింది ఆనాటి లెక్కల ప్రకారం నలభై మూడు పాయింట్ ఆరు శాతం మందికి మాతృభాష హిందీయే ఆ తర్వాతి స్థానంలో ఎనిమిది శాతంతో బెంగాలీ నిలిచింది ఆరు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది ఈ మధ్య కాలంలో తెలుగు కన్నడ సినిమాలు బాలీవుడ్ లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రపంచం మొదలైంది ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే కన్నడ సినిమా కేజీఎఫ్ టూ సక్సెస్ సాధించింది దీంతో హిందీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ చేయడం రాజకీయ రంగు పులుముకుంది కేజీఎఫ్ టూ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు ఈగా ఫేమ్ సుదీప్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పంది అలాంటప్పుడు మిజిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లో స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేకింది ఈ వివాదం రోజు రోజుకు రాజుకుంటోంది మరి ఎక్కడ ఎన్ కార్డ్ పడుతుందో చూడాలి మన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జెన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జె టీవీ